వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అండ్ గోద్రెజ్ అగ్రోవెట్ ఐపీఓ గురించి మోస్ట్ ఆఫ్ ది మనకి కాల్స్ అండ్ మెయిల్స్ వస్తున్నాయి అండ్ రికమెండ్ చేయడం జరుగుతుంది. టీవీ ఫైవ్ గోద్రెజ్ అగ్రోవెట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి అక్టోబర్ 4th ఇష్యూ ప్రారంభమై అక్టోబర్ 6th ముగియబోతుంది. దాదాపు 1145 నుంచి 1157 కోట్ల రూపాయల మేర నిధులను ఐపీఓ ద్వారా ఈ సంస్థ సమీకరించబోతోంది. 450 నుంచి 460 రూపాయల ప్రైస్ బ్యాండ్తో మనకి ఇష్యూ రావడం చూస్తున్నాము. 5 విభాగాల్లో సంస్థ పనిచేస్తుంది. అనిమల్ ఫీడ్, క్రాప్ ప్రొటెక్షన్, పామ్ ఆయిల్, పౌల్ట్రీ విభాగాల్లో ఈ సంస్థ మనం పనిచేయడం చూస్తున్నాము. దాదాపు గత 5 సంవత్సరాలుగా 15 నుంచి 16% మేర వృద్ధితో ఈ సంస్థ ముందుకు సాగుతుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయల రెవెన్యూ 2017 సాధించడం చూస్తున్నాము. క్రాప్ ప్రొటెక్షన్ అండ్ అనిమల్ ఫీడ్ విభాగాలు అధిక మార్జిన్స్ రావడం అబ్జర్వ్ చేయొచ్చు. దాదాపు 35 నుంచి 70% మేర మార్జిన్స్ ఇందులో ఉంటాయని చెప్పి ఐసీఐసీ సెక్యూరిటీస్ లాంటి సంస్థలు చెప్పడం మనం గమనించవచ్చు. అండ్ యానిమల్ ఫీడ్ సెగ్మెంట్లో దాదాపు 72,000 కోట్ల రూపాయల మార్కెట్ వాటా ఉంది. ప్లస్ ఈ క్రాప్ ప్రొటెక్షన్లో కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర మార్కెట్ ఉండడంతో ఇవన్నీ సంస్థకు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ రీసెర్చ్ ఏజెన్సీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అండ్ అందరికీ తెలిసిన బట్ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే జెర్సీ, మనం రెగ్యులర్గా వాడే జెర్సీ పాలు కూడా గోద్రెజ్ అగ్రోవెట్ గ్రూప్ నుంచే వస్తున్నాయి. ఎందుకంటే క్రీమ్ లైన్ డైరీ అన్న సంస్థలో వీళ్ళు 2005 దాదాపు 52% మేర వాటా తీసుకున్నారు. జెర్సీ పాలను కూడా దక్షిణాది మార్కెట్లో జెర్సీ పేరుతో దక్షిణాది మార్కెట్లో ఈ సంస్థ పాలను విక్రయిస్తుంది. అండ్ చికెన్ సంబంధించిన పౌల్ట్రీ విభాగాల్లోనేమో ఎంఈస్ అన్న బ్రాండ్ పేరుతో అండ్ ఈ సంస్థ చికెన్ సంబంధించిన అమ్మకాలు కూడా జరపడం చూస్తున్నాం. మొత్తానికైతే పటిష్టమైన మేనేజ్మెంట్ అండ్ వివిధ విభాగాల్లో సంస్థ వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీ అన్నీ గోద్రెజ్ అగ్రోవెట్ మీద చెప్తున్నాయి. అండ్ బాలగారు, మీ వ్యూ ఎలా ఉంది గోద్రెజ్ అగ్రోవెట్ మీద? ఎందుకంటే వివిధ డైవర్సిఫికేషన్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఒకదాని నుంచి ఒకదానికి ఇంటర్లింక్ సంబంధించి కూడా చూస్తున్నాం. ఎందుకంటే యానిమల్ ఫీడ్ అండ్ ఇటువైపు క్రాప్ ప్రొటెక్షన్, డైరీ అన్ని ఇంటర్లింక్డ్ సార్ట్ ఆఫ్ బిజినెస్లుగా ఉన్నాయి. యా, ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అండి. ఇప్పటిదాకా దీని రిజల్ట్స్ వర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గోద్రెజ్ ఇండస్ట్రీస్, సో ఇప్పుడు దాన్ని సెపరేట్ హైవ్ ఆఫ్ చేసి దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ఐపీఓ. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ గ్రూప్ అండి. నెంబర్ వన్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గోద్రెజ్ యాజ్ అ గ్రూప్ హ్యాస్ క్రియేటెడ్ యూనో అస్టౌండింగ్ వెల్త్ ఫర్ షేర్ హోల్డర్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఎక్సలెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న గ్రూప్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ దే ఆపరేట్ అండ్ విచ్ ఆర్ లిస్టెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు అందులో ఈవెన్ నేచర్స్ బాస్కెట్ అని వాళ్ళు ఒక రీటైలింగ్, ఇట్స్ అ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది. సో గోయింగ్ ఫార్వర్డ్ యూనో ఈవెన్ దట్ కెన్ బి ఏ గ్రేట్ గేమ్ చేంజర్, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి వీళ్ళు మెజారిటీ దేర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ అగ్రి ఓరియంటెడ్ ఇండస్ట్రీ. ఐదర్ ఇట్ కుడ్ బి పౌల్ట్రీ, అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ పామ్ ఆయిల్, దే ఆర్ ద లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. అండ్ పౌల్ట్రీ ఫీడ్ కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, ఈవెన్ ఫిష్ ఫీడ్ అండ్ యానిమల్ ఫీడ్ వీటన్నిటిలో, అపార్ట్ ఫ్రమ్ డైరీ, డైరీ కుడ్ బి ఎ హ్యూజ్ బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే బ్రాండెడ్ డైరీ ఈజ్ గోయింగ్ టు రియలీ బి ద హ్యూజ్ ఇండస్ట్రీ ఓవర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్. రీసెంట్లీ మనం చూసాం పరాగ్ కానివ్వండి, హెరిటేజ్, యా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ షూటింగ్ యూనో గోయింగ్ త్రూ ద రూఫ్. సో డైరీ క్యాన్ బి ఇంక్రీజ్డ్ హ్యూజ్లీ. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్, అండ్ ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ. చాలా ఆల్మోస్ట్ యూనో ఆఫ్టర్ 2 డికేడ్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ స్టేట్ ఐపీఓతో. అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ అని ఒకటి కూడా ఉన్నారు. అది ఆల్మోస్ట్ యూనో 60-70 రూపీస్ నుంచి ఇట్ బికేమ్ ఎ 10 బ్యాగర్. సో అలా యూనో గోద్రెజ్ యాజ్ అ గ్రూప్ ఈజ్ వెరీ గుడ్, దే ఆర్ ఇన్ ద రైట్ ఫీల్డ్ అట్ ద రైట్ టైమ్. సో డెఫినెట్లీ గో అవుట్ అండ్ సబ్స్క్రైబ్ అనే చెప్తానండి. బట్ వన్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ. ఎందుకంటే గోద్రెజ్ గ్రూప్ షేర్స్ ఒకసారి జనరలీ మన సౌత్లో సుందరమయంగా టీవీఎస్ గ్రూప్ లాగా పీపుల్ హూ ఓన్ గోద్రెజ్ గ్రూప్ షేర్స్ జనరలీ డోంట్ సెల్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ గ్రూప్, గుడ్ కంపెనీ టు సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ పోస్ట్ లిస్టింగ్ ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికినా కానీ అలాట్మెంట్ రాని వాళ్ళకు కూడా ఐ థింక్ ఇట్స్ అ బై. స్ట్రాంగ్గా బై అన్న గోద్రెజ్ అగ్రోవెట్ ఐపీఓకి సంబంధించి కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. వెంకటకిషోర్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 125 రూపీస్ తీసుకు